ఉండిపోతున్నాయి. కానీ ఎలా బయటికి రావాలి, ఏ విధంగా చేయాలి అనే దాని మీద ఆలోచనలే తప్ప మరి ఎవరికి రెండో భావం అనేది లేదు. ఒక నాయకుడు అనే దానికి సరి అయిన వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. నాయకుడు అనే వ్యక్తికి రాబోయే 20 సంవత్సరాల్లో 25 సంవత్సరాల్లో మన రాష్ట్ర అభివృద్ధికి ఏం చేయాలి, మన అవసరాలు ఏమిటి, మన రోడ్లు ఎంత రోడ్లు ఉండాలి, ఎన్ని ఉద్యోగాలు రావాలి, ఎన్ని పరిశ్రమలు రావాలి, ఎంత అభివృద్ధి చేయాలి అనే దాన్ని గురించి ఆలోచన చేసేవాడే నిజమైన నాయకుడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు అడ్వాన్స్గా రాబోయే 20 సంవత్సరాలకు ముందు ఏమిటి అనేది ఈ రోజున కూర్చొని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మరి పెట్టుడు కేసులు తీసుకువెళ్ళి ఆయన జైల్లో పెట్టి 74 సంవత్సరాల వయసులో ఆయన్ని తీసుకువెళ్ళి ఏ విధమైన వసతులు కూడా అక్కడ కల్పించకుండా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆయన జైల్లో పెట్టినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా రగిలిపోతున్నారు. ఏ రోజున కూడా ఇంట్లోంచి బయటికి రాని మహిళా సోదరి సోదరులందరూ కూడా బయటకు వచ్చారు. ఇవాళ నాకు మన పెద్దల ప్రసన్న కూడా చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి భార్య ఎన్టీ రామారావు గారి కుమార్తె, బాలకృష్ణ గారి అక్క గారు, బ్రహ్మణి గారి అత్తగారు, ఇన్ని రకాల ఇద్దరులో ఉన్నటువంటి భువనేశ్వర్ గారు కూడా ఈ రోజున మొట్టమొదటిసారిగా బయటకు వచ్చారు. నేను ఆ మధ్యన రాజమండ్రి వెళ్ళినప్పుడు ఇద్దరిని కలిశాను, బ్రహ్మణి నిన్ను భువనేశ్వర్ గారు కూడా. అమ్మ మీరు బయటికి రావాలి, ఇప్పుడు మీరు బయటికి వస్తేనే మహిళలందరూ కూడా బయటకు వస్తారు, అలా వచ్చిన రోజునే దీంట్లో ఒక అద్భుతంగా జరుగుతుంది రవ్వాలి అని అన్నాం. మొత్తానికి ఈ రోజు నుంచి ఆవిడ ఆయన ప్రారంభించారు. ఆవిడ చాలా సంతోషం, అద్భుతంగా జరుగుతుంది రాబోయే రోజుల్లో, ఏ విధమైన డౌట్ అక్కర్లేదండి. ఒక అడవిలో మనం టైగర్స్ని చూస్తాం, సముద్రాన్ని టైగర్ని చూడచ్చు, సింహాలు చూస్తాం. అది వేటకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటుంది. చూసిన తర్వాత అమాంతంగా ముందుకు పరిగెత్తదండి, 4 అడుగులు వెనక్కి వేసి అప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతుంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేయబోయేది కూడా అదే. జైల్లో ఉన్నాడు, ఆయన ఏదో ఇది చేశారని అనుకోక్కర్లేదు. ఖచ్చితంగా ఆయన ఈ ప్రతిదాన్ని కూడా సద్వినియోగం ఎలా చేసుకోవాలో ఆయన తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఈ జైల్లో ఉన్న ఈ 45 రోజులుగా ప్లానింగ్ అంతా కూడా ఎంత అద్భుతంగా ప్లాన్ చేశారో అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి ఒక మంచి నాయకుడు ఈ పరిస్థితిలో ఉన్నారు అంటే బాధపడాలి మనందరూ కూడా. ఈ రోజున హైదరాబాద్ నగరం ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఎవరు అంటే అందరూ ఇనానిమస్గా చెప్పే ఒకే ఒక్క మాట, దేశ వ్యాప్తాల్లో ఎన్ని దేశాల్లో జరిగినాడు చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు ట్విన్ సిటీస్ హైదరాబాద్ సికింద్రాబాద్ అనే ట్విన్ సిటీస్ని వాళ్ళు ట్రై సిటీ చేశారు, సికింద్రాబాద్ హైదరాబాద్ సైబరాబాద్ అని. వాళ్ళు సైబరాబాద్కి వెళ్ళి చూడండి అసలు వాళ్ళు ఎంత అద్భుతంగా ఉందో, ఒక న్యూయార్క్లో డౌన్ టౌన్ చూసినట్టుగా ఉంటుందే తప్ప మరొకటి అనిపించదు. ఎంతోమంది ఎన్ఆర్ఐస్ వస్తున్నారు, వచ్చిన వాళ్ళందరూ కూడా అట్లా తీసుకెళ్ళి చూసి ఊర్లైన ఇది అసలు ఏంటిది, ఇది ఆంధ్రప్రదేశ్, ఇది తెలంగాణ, ఇది ఇంత అభివృద్ధి ఎలా వచ్చింది అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్న సంగతి మీకు అందరికీ తెలుసు. అలాంటి అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తున్న వ్యక్తికి ఈరోజున ఈ పరిస్థితి రావటం మాత్రం శోచనీయం. సూర్య భగవానుడికి చంద్ర భగవానుడికే మరి ఉంటారు అట్లే గ్రహణం, వాళ్ళకే గ్రహణాలు తప్పలేదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది గ్రహణమే. గ్రహణం అనేది ఎంతో రోజులు ఎన్నో ఇది ఉండదు, కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా గ్రహణం విడిచిన తర్వాత